గాడ్ఫాదర్ ఇప్పుడు ఇది సెన్సేషన్. ఈ సినిమా ప్రమోషన్స్ను చిరంజీవి ఆ రేంజ్లో చేస్తున్నారు. మరి మొన్న ఒక్క డైలాగ్తో మీడియా దృష్టిని తన వైపు తిప్పుకున్నారు చిరంజీవి. ఇక అప్పటి నుంచి పంచ్ డైలాగ్లు, సెన్సేషనల్ డైలాగ్స్, పవర్ఫుల్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇసుక కాంట్రాక్ట్లు, కొండ కాంట్రాక్ట్లు, నీల కాంట్రాక్ట్లు, నేల కాంట్రాక్ట్లు, మద్యం కాంట్రాక్ట్లు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు చిరు. భావోద్వేగానికి గురయ్యారు ఆయన. వర్షం పడడం నిజంగా ఆనందంగా ఉందని, అది ఆశీర్వాదం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో ఆ డైలాగ్స్ విన్న అభిమానులు కేరింతలు కొట్టారు. అన్నయ్య స్పీచ్ విని రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ పోస్టులు పెట్టారు చాలా మంది. నేను ఎప్పుడు రాయలసీమకొచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈరోజు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పొలిటికల్ గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెండలో కానీ, సినిమాలో ఇందిరా చేసినప్పుడు ఆ వరుణ దేవుడి ప్రార్థిస్తూ పాడిన పాటకి అలాగే వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అన్నది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సుగా భావిస్తున్నారు. ఇక ఇప్పుడు చిరు మరోసారి తనదైన శైలిలో పవర్ఫుల్ ట్వీట్ చేశారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పిన కాంట్రాక్ట్లకు సంబంధించిన డైలాగ్ను షేర్ చేసిన ఆయన డైలాగ్ రైటర్ను తెగ పొగిడేశారు. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీల కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. ఈరోజు నుంచి మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చెయ్యాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడదు, జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబర్దార్. గాడ్ ఫాదర్ చిత్రానికి గాను పవర్ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీ భూపాల్కి నా అభినందనలు. మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను అంటూ చిరు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఇది ప్రమోషనా లేక రాజకీయాల్లోకి రీఎంట్రీ డైలాగ్లా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఆయన స్టేజ్ మీద చెప్పిన డైలాగ్ సినిమాలోదని, అంతకు మించి ఏం లేదని చెప్పకనే చెప్పేందుకు ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.